मंत्री श्रीनिवास गौड पै चेसिन आरोपणलकु बीजेपी नायकुले कारणमनि महबूब नगर मुनिसिपल चैर्मन नरसिंहलो मानव हक्कुल कमिटी की फिर्यादु चेशारु। राष्ट्र बीजेपी नायकुलु डीके अरुण जितेंदर रेड्डी ला प्रोद्बलंतो सोशल मीडियालो कुलालु मताल मध्य चिच्चु पेट्टडानिकी फेक न्यूस नु क्रियेट चेस्तुन्नारनि नरसिंहलो आ फिर्यादुलो पेर्कोन्नारु। ఈ రోజు మన నరసింహులు మున్సిపల్ చైర్మన్ మహబూబ్ నగర్ గారు హెచ్ఆర్సీని సంప్రదించడం జరిగింది। విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి విశ్వనాథరావు రౌడీ షీటర్ రఘు అలియాస్ రాఘవేందర్ రాజు మున్నూరు రవి వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో జితేందర్ రెడ్డి ఎక్స్ ఎంపి అండ్ డికే అరుణ ఎక్స్ మినిస్టర్ వీళ్ళ యొక్క ప్రోద్బలం తోటి మహబూబ్ నగర్ లో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి మొత్తం మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది। దాంతోటి అక్కడి ప్రజల్లో గాని అక్కడ ఉన్నటువంటి వర్గాల్లో గాని ఒక అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది। అలాగే వీరి యొక్క ప్రోద్బలం తోటి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందిని కావచ్చు మున్సిపల్ ఆఫీషియల్స్ ని కావచ్చు మున్సిపల్ కౌన్సిలర్లను చైర్మన్లను కూడా వీళ్ళు టార్గెట్ చేసుకొని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీలో ఉన్నటువంటి జితేందర్ రెడ్డి డికే అరుణ గారి ప్రోద్బలం తోటి ఈ యొక్క ముగ్గురు మనుషులు అనేక రకమైన కుట్రలు చేస్తూ సోషల్ మీడియాలో కుట్రపూరితంగా ఆఫీషియల్స్ మీద మినిస్టర్ గారి మీద వాళ్ళ తమ్ముని మీద అనేక రకమైన ఆరోపణలు చేస్తూ నిరాధారమైన ఆధారాలతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా వారు కుట్రపూరితమైన ఈ యొక్క వీడియోస్ తీసి షేర్ చేయడం జరుగుతుంది। కాబట్టి వీరు మున్సిపల్ చైర్మన్ గారు అతనితో పాటు ఇంకా 6 మెంబర్స్ కలిసి ఈ రోజు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారిని సంప్రదించడం జరిగింది ఆశ్రయించడం జరిగింది। ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో ఇంకా ఎంత వరకు తీసుకెళ్తారో వీళ్ళు అనే ఒక ఆవేదనతో ఈ రోజు వచ్చేసి కమిషనర్ గారిని ఆశ్రయించడం జరిగింది న్యాయం కోసం। అలాగే కమిషనర్ గారిని వీళ్ళు కోరేది ఏంటంటే మరి మాకు అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు చేస్తున్నటువంటి నిరాధారమైన ఆరోపణల మీద తమరు ఎంక్వైరీ జరిపించి నిజంగా వీరిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి న్యాయం కోసం ఈ రోజు వీళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారిని ఆశ్రయించడం జరిగింది। కాబట్టి ఇలాంటి ఎవరైతే నిరాధారమైన ఆధారాలతో కుట్రపూరితమైన ఆలోచనలతో దురుద్దేశంతో ఒక వర్గం మీద ఒక మతం మీద కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వేదికగా వారు డిమాండ్ చేస్తున్నాం। మేము అందులో భాగంగానే సార్ కూడా వచ్చారు సార్ మాట్లాడతారు।